కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందా? ఇంతకాలం కూల్ గా ఉన్న రాజకీయాలు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఎంట్రీతో వార్ కొనసాగుతోందా? నియోజకవర్గంలో పట్టు కోసం ఇద్దరు నేతలు రంగంలోకి దిగారా? దీంతో ఎడవల్లి కృష్ణ వర్సెస్ పోట్ల నాగేశ్వరరావు అనేలా పరిస్థితి తయారైందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారా? ఒకే వరలో రెండు కత్తులు అనే చందంగా పరిస్థితి మారడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? కొత్తగూడెం సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వార్ కొనసాగుతోందా? బట్టి విక్రమార్క రేణుక చౌదరి వర్గాల మధ్య ఫైట్ నడుస్తోందా? ఎడవల్లి పోట్ల మధ్య అంతర్యుద్ధానికి అసలు కారణమేంటి? పోట్ల క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడంపై ఎడవల్లి వర్గం మండిపడుతోందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారా? ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పార్టీ మారడంతోనే హస్తం పార్టీ రాజకీయాలు మలుపు తిరిగాయట. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన వనమ వెంకటేశ్వరరావు ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పార్టీని వీడడంతో ఎడవల్లి కృష్ణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎడవల్లి కృష్ణకు చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు స్కెచ్ వేశారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పోట్ల నాగేశ్వరరావు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం అంగబలం అర్ధబలం ఉన్న నేతలను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. గతంలో సుదీర్ఘకాలం కొత్తగూడెం నియోజకవర్గంలో విద్యా సంస్థలు నడిపించిన అనుభవం బంధువర్గం ఉండడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు పోట్ల నాగేశ్వరరావు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఇప్పటికే ఆయన కొత్తగూడెం నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీసు సైతం ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో తరచూ మీటింగ్స్ ఏర్పాటు చేస్తుండటంతో ఎడవల్లి వర్గం ఆగ్రహంతో ఊగిపోతుందట. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో ఎడవల్లి కృష్ణ బలమైన నేతగా కొనసాగుతున్నారు. కింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని పార్టీ శ్రేణులంటాయి. వనమ పార్టీ మారిన తర్వాత అన్ని తానై కాంగ్రెస్ పార్టీని నడిపించారనే పేరుంది. కానీ పొట్ట నాగేశ్వరరావు మూడేళ్ల నుంచి కనిపించడం లేదని మండిపడుతోంది ఎడవల్లి వర్గం. అలాంటిది ఇప్పుడు నియోజకవర్గంలో ఎలా తిరుగుతారంటూ వారు బాహాటంగానే విమర్శిస్తున్నారట. ఇక అసలు విషయం ఏంటంటే ఎడవల్లి కృష్ణ రేణుకా చౌదరి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారట. మరోవైపు పొట్ల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క వర్గంలో ఉన్నారట. దీంతో వీరిద్దరి మధ్య ఫైట్ బట్టి రేణుక వర్గాల మధ్య వివాదంగా మారిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బట్టి విక్రమార్క రేణుకా చౌదరుల మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా పరిస్థితి తయారైందని టాక్. ఇలాంటి సమయంలో వారిద్దరి వర్గాల మధ్య కూడా ఫైట్ నడుస్తుండటంతో కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందట. వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం చెప్తుంటే ఇక్కడ నేతలు మాత్రం రూపులుగా విడిపోయి దుమ్మెత్తి పోసుకుండటంతో కింది స్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. ఇప్పటికైనా అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుందా లేదంటే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ హస్తం పార్టీ శ్రేణుల్లోనే హాట్ హాట్ గా సాగుతోంది.